ప్రేమన్వాది సంఘటనపై నెల్లూరులో జిల్లా ఎస్పీ విజయరావు విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను తెలియజేశారు. ఇటువంటి ప్రేమన్వాదులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. వెంకటగిరిలో జరిగిన ప్రేమన్వాది సంఘటనపై నెల్లూరులో జిల్లా ఎస్పీ విజయరావు విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను తెలియజేశారు. ఇటువంటి ప్రేమన్వాదులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. వెంకటగిరిలో మనకి ఈరోజు ఉదయం పూట సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక పైన అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి వాళ్ళు నివాస ప్రాంతాల్లోనే దగ్గరగా గృహ సముదాయం ఉన్న ప్లేసుల్లో అతను కూడా నివసిస్తుంటాడు. అక్యూజ్ని ఇప్పుడు మీ అందరి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ వీఆర్ అరెస్టెడ్ హిమ్ వితిన్ అవర్స్. సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే, గంటలు కాదు నిమిషాల్లోనే అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఒక మైనర్ బాలిక పైన, 17 ఏళ్ళు వయసు కలిగిన ఒక మైనర్ బాలిక పైన, నిందితుడు రాయపాటి చెంచు కృష్ణ అనే అతను 21 ఇయర్స్ వయసు కలిగిన వ్యక్తి, గత కొన్ని నెలలుగా ఆమెని ప్రేమించమని వేధిస్తూ వెంటబడుతూ ఆమె దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఈరోజు ఉదయం పూట దాదాపు 8 గంటల ప్రాంతంలో ఈ చాకు తీసుకుని ఆమె గొంతు దగ్గర, త్రోట్ దగ్గర కట్ చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. ఈ ట్రై టు కమిట్ సూసైడ్ ఇన్ హిజ్ హౌస్. అది వెంటనే మన ఎస్ఐ గారు డోర్స్ అన్బ్లాక్ చేసి ఓపెన్ చేసి అక్యూజ్ని వెంటనే కస్టడీలోకి తీసుకుని పరిశోధన కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం ఇప్పుడు మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీని కింద ఈరోజు మన వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్యూజ్ని కస్టడీలోకి తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేసి రికార్డ్స్ కూడా ఎంట్రీ చేసి సిడి ఫైల్ కూడా ఉల్పేజ్డ్గా డెవలప్ చేసి మేము కోర్టులో ప్రవేశపెడతాం.